Hello friends, welcome to ShravanTechVlogs. Iroz ee video lo nenu Digitek valla mini tripod okati unbox and review gurinchi aithe discuss chestanu. సో దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఇది నాకు అప్రాక్సిమేట్లీ 350 రూపీస్ అప్రాక్సిమేట్లీ కాస్ట్ అయితే పడింది. సో ట్రైపాడ్ యొక్క బాక్స్ అయితే ఇలా ఉంది మనకు. సో దీనిపైన మనకు క్లియర్గా డిజిటెక్ వాళ్ళ బ్రాండింగ్తో క్లియర్గా మెన్షన్ చేశారు, డిజిటెక్ పోర్టబుల్ మినీ ట్రైపాడ్ అనేసి. ట్రైపాడ్ పిక్చర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు బాక్స్ పైన. అండ్ యా ఇంకో సైడ్ చూస్తే మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, మ్యాక్సిమం వెయిట్ ఎంత హోల్డ్ చేస్తుంది, ఏ యాంగిల్స్లో మనం ట్రైపాడ్ని సెట్ చేయొచ్చు అనేది క్లియర్గా ఇన్స్ట్రక్ట్ అయితే చేశారు. సో ఇంకా బాక్స్ పైన ఒకసారి ఓవర్వ్యూ చూస్తే, ఎస్ ట్రైపాడ్ లెగ్స్ ఏవైతే ఉంటాయో వాటి హైట్ అడ్జస్ట్మెంట్ ఎంతవరకు చేసుకోవచ్చు అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ మనకు బాక్స్ పైన ఇవ్వడం జరిగింది. సో క్విక్గా ఒకసారి మనం బాక్స్ని అయితే ఓపెన్ చేసి బాక్స్లో ఏమేం యాక్సెసరీస్ వచ్చాయనేది డిస్కస్ చేద్దాం. సో ఈ ట్రైపాడ్ బేసిక్గా మనకు ఏంటంటే ఒక వీడియో కాల్స్కి కానీ లేదంటే మామూలుగా మనకు ఫేస్ని చూయించి వీడియో వ్లాగింగ్స్ ఏవైతే చేస్తారో వాటికి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా దీంట్లో మనకు యాక్సెసరీస్ వచ్చేసి మనకు మొబైల్ హోల్డర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్ కమ్ ఆన్ ఓకే, మనకు ట్రైపాడ్ అయితే ఇది మెయిన్ యూనిట్ వచ్చేసి ఇదన్నమాట. సో క్విక్గా ఒకసారి మనం ప్రోడక్ట్ బిల్డ్ క్వాలిటీ కానీ అదంతా చూద్దాం. బాక్స్లో అయితే ఇంకా ఏం లేదు, మనకు ఓన్లీ మొబైల్ హోల్డర్ అండ్ ట్రైపాడ్ సెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు ప్రోడక్ట్స్ అయితే మనకు దీంట్లో వచ్చాయి. ఒకసారి ప్రోడక్ట్ని అయితే చూద్దాం, మెయిన్ ట్రైపాడ్ యూనిట్ని. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకు ఏంటంటే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అండ్ నాబ్స్ కానీ ఇవంతా క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంది. చూస్తారు కదా ఈ నాబ్ది మనం అంటే తీస్తగిన మనకు పైన రొటేషన్ చేసుకోవచ్చు, 360 డిగ్రీస్ రొటేషన్ యాంగిల్ అయితే చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని మీరు మళ్ళీ ఒకసారి స్క్రూల్ టైట్ చేసేస్తే ఏంటంటే మీకు పైన నాబ్ హోల్డ్ చేస్తుంది అన్నమాట. సో ఇవి వచ్చేసి మన లెగ్స్, ట్రైపాడ్ లెగ్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్టుగా లేదు. మనకు 350 రూపీస్లో వర్త్ బయింగ్ అని చెప్పొచ్చు. సో చూడొచ్చు మీరు ఇట్లా అయితే యాంగిల్ని సెట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే లెగ్స్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికైతే ఉంది. దీంట్లో మీకు ఏవైతే ఆ రెడ్ బటన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ట్రైపాడ్ లెగ్స్ పైన, సో వాటిని మీరు జస్ట్ హోల్డ్ చేసేసి డ్రాగ్ చేస్తే మీకు లెగ్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. హైట్ అడ్జస్ట్మెంట్స్ కానీ అట్లాంటివి అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. సో ముందు ఏదైతే చెప్పానో ఈ ట్రైపాడ్ మనకు లైవ్ వ్లాగింగ్స్కి కానీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్కి కానీ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనము డైరెక్ట్ మొబైల్ని చేతిలో హోల్డ్ చేసుకొని ఎక్కువసేపు అయితే ఉండలేము, ఏంటంటే హ్యాండ్ పెయిన్ అట్లా వస్తుంది కాబట్టి. సో మనకు ఏంటంటే మొబైల్ని దీనిపైన హోల్డ్ చేస్తే మనకు గ్రిప్ కూడా, హ్యాండ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది, యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. దీనిపైన ఓన్లీ మొబైలే కాకుండా ది బెస్ట్ ఏంటంటే ఈ బిల్డ్ క్వాలిటీ కానీ వీళ్ళు చెప్తున్న దాని పరంగా కానీ మనం దీనిపైన డిఎస్ఎల్ఆర్ని కూడా డైరెక్ట్గా మౌంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చి మనకు మొబైల్ యొక్క మొబైల్ హోల్డర్. సో దీన్ని మనం ఇక్కడ అయితే ఫిక్స్ చేయొచ్చు టూ టైప్స్లో. మనకు టూ యాంగిల్స్ ఇచ్చాడు, ఒకటేమో ఇక్కడ ఉంది ప్లస్ ఇంకోటేమో స్ట్రైట్గా పెట్టడానికి. సో స్ట్రైట్గా అయితే మనకు మొబైల్స్కి ప్రాపర్గా సెట్ అవుతుంది అన్నమాట. సో జస్ట్ ఏం లేదండి, జస్ట్ స్క్రూని టైట్ చేసేస్తే మనకు ఆ మొబైల్ హోల్డర్ ఏదైతే ఉంటుందో అదైతే ఫిక్స్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకసారి మనం దీనిపైన మొబైల్ని కూడా నేను మీకు మౌంట్ చేసి చూపిస్తాను మనకు ఎట్లా ఉంటుంది అనేది. సో మీ ఇక్కడ ఫ్రిక్షన్ కూడా చాలా టైట్గా ఉంది, అంటే ఏంటంటే మనకు హోల్డ్ చేయడం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్లో మంచి ట్రైపాడ్ అని చెప్పొచ్చు. సో ఇదండి నా ఇనీషియల్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.